హలో గాయ్స్, ఇది చూసి మనమైతే జీటీ ఆడబోతున్నాం. నేనైతే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నా, ఎందుకంటే మన ఫ్రాంక్లిన్ చేసిన మంచి పనులు మనోడి ధైర్యంకి అయితే మనకి సీక్రెట్ ఏజెంట్ రోల్ అయితే వచ్చింది పోలీసులు కదా. మనమైతే ఫస్ట్ వెళ్ళి మన డ్రెస్ వేసేసుకోవచ్చు. మనం సీక్రెట్ ఏజెంట్ కావాలంటే మన ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకోవచ్చు. ఇప్పటికైతే లైక్ మనకి స్టైలిష్ ఉండాలి కదా పోలీస్. గైస్ మన డ్రెస్ అయితే సెట్, కానీ మనం సీక్రెట్ ఏజెంట్ కాబట్టి మనకు ఒక మాస్క్ కూడా కావాలి. పదండి మనమైతే వెళ్ళి మాస్క్ అయితే బై చేద్దాం. ఇదే అనమాట మన ఫ్యాన్సీ బుగాటి. అయితే మాస్క్ అయితే బీచ్ దగ్గర ఉంటుంది, మనమైతే వే పాయింట్ పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ ఉంది. పోలీస్ కాబట్టి కొంచెం మెల్లిగా వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా గుద్దేస్తే. మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది తీసుకుందామా? ఇది ఎందుకు నచ్చింది నాకు. పోలీస్ జాబ్లో జాయిన్ అయ్యాను కానీ దాని అనేది అయితే $100 ఉన్నాయి, అందుకే నేను జాబ్లో జాయిన్ అయినా మనీ కోసం. అదే ఇంకా మనకి పే చేయక వచ్చే వరకు ఫ్రెండ్స్ నాది కాదు. మైకిల్ని ఫోన్ చేసి అడుగుతాను. నేనైతే 1000 రూపీస్ ఏమని అడుగుతాను మైకిల్ని అయితే. ఓకే గైస్, మనమైతే మైకిల్ని అయితే అడిగేసాం. మైకిల్ అయితే 1000 రూపీస్ అయితే మనకి పే చేశాడు అనమాట. నాకు ఎందుకు ఇది నచ్చింది, ఇది అయితే కొని పెట్టుకుందాం. అదే ఇదే పెట్టేసుకుందాం. ఓకే గైస్, మనకైతే పోలీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. గ్యాంగ్స్టర్స్ అయితే షిప్పింగ్ చేస్తున్నారు వాళ్ళని అయితే. వాళ్ళు ఇప్పుడు దాని అయితే లొకేషన్ మనకి పెట్టారు. అదైతే ఇక్కడ ఉంది కదా అన్నమాట లొకేషన్. వెంటనే ఆ లొకేషన్కి అయితే వెళ్దాం. గైస్ మనమైతే మధ్యలో అమ్యునేషన్కి అయితే వెళ్ళి గన్స్ అయితే కొనుక్కోవాలి, వెపన్స్. అవి అయితే నేను స్కిప్ చేసేస్తాను వీడియోలో. అదైతే ఈ ఎంట్రన్స్ అయితే మనకి ఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్ కదా. డోర్స్ ఏం లేవు ఇక్కడ, అయితే ఏమన్నా వెళ్ళిపోవచ్చు. తెచ్చుకో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే వెయిట్ చేసి అక్కడ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో అంత చూద్దాం. గైస్ మనమైతే కొండ నుంచి అబ్జర్వ్ చేద్దాం వాళ్ళు ఎక్కడ ఉన్నారని. ఇక్కడ ఏమైనా ఉన్నదా? ఇక్కడైతే లేదు. నైపర్ వేసుకుని అయితే మనం అబ్జర్వ్ చేద్దాం కొండ నుంచి అయితే. వాళ్ళైతే ఏదో షిప్పింగ్ చేస్తున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ కనిపిస్తుంది వీళ్ళైతే పౌడర్ అమ్ముతున్నారు. సెక్యూరిటీ కూడా చాలా ఉంది. దాన్ని చెత్త ట్రక్లో వేస్తున్నారు. వీళ్ళకైతే మాస్టర్ ప్లాన్ ఉందన్నమాట. చెత్త ట్రక్లో వేసి అయితే వీళ్ళు పౌడర్ అమ్ముతున్నారు. అవసరం లేదు కదా అసలు అయితే టేస్ట్ పడేద్దాం. ఏంటంటే స్మోక్ గ్రెనేడ్ వేసి స్టార్ట్ చేద్దాం. షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. వీడు బాస్ అనుకుంటా, వీడిని కిల్ చేయొద్దు, తీసుకెళ్దాం. ఇలాంటి ప్లాన్ ఇంకా వేసారేమో.
అయితే ప్లేస్ మొత్తాన్ని కాల్ చేద్దాం. మన ఫస్ట్ మిషన్ చాలా ఈజీగా ఉన్నట్టుంది గైస్. ఉండదు అసలు కాల్ చేసి ఇక మొదలెడదామా? నేను కట్టిన ఈ సామ్రాజ్యం నేను కోల్పోవడానికి వీల్లేదు.